వెల్కమ్ టు హరీష్ అకాడమీ. మనము మెన్స్ట్రుయేషన్లో పాటలో వీడియో చూద్దాం. సమద్వి భావ త్రిభుజం ఒకసారి గుర్తు చేసుకుందండి. సమద్వి భావ త్రిభుజం, సమద్వి భావ త్రిభుజం అంటే రెండు భుజాలు రెండు కోణాలు సమానంగా ఉంటాయండి. రెండు భుజాలు రెండు కోణాలు సమానంగా ఉంటే ఏర్పడే త్రిభుజాన్ని మనము సమద్వి భావ త్రిభుజం అంటామండి. సో సమద్వి భావ త్రిభుజాన్ని మనము సమద్వి భావ త్రిభుజాన్ని ఇక్కడ మనం డీటెయిల్ నేర్చుకుందామండి. చాలామంది ఇక్కడ సమద్వి భావ త్రిభుజ వైశాల్యం వరకు నేర్చుకొని వదిలేస్తారు. సో ఎత్తు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎన్టీపీసీలో ఎత్తు గురించి కూడా అడుగుతూ ఉంటాడు మనకు. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా మనము భుజాలకు నేమ్స్ ఇచ్చినప్పుడు మనము అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో దీని ఏ అండ్ దీని ఏ, దీని బి అంటామండి. బి అంటే బేస్, బేస్ అంటే ఇతరులో మనము భూమిగా తీసుకుంటామండి. ఏ అంటే అడ్జసెంట్ ఈక్వల్ సైడ్స్, అడ్జసెంట్ ఈక్వల్ సైడ్స్, సమాన భుజాలు. ఓకే, పక్కపక్కన ఉన్న సమాన భుజాలు, పక్కపక్కన ఉన్న సమాన భుజాలు తీసుకున్నామండి. బి అంటే బేస్. బేస్ ఎప్పుడు కూడా గరిష్ట భుజం అండి. బేస్ కూడా ఇక్కడ ఎప్పుడు మీరు ఏం తీసుకోండి, గరిష్టంగా తీసుకోండి మీరు. ఓకే, ఇది సమద్వి భావ త్రిభుజం అండి. సమద్వి భావ త్రిభుజ వైశాల్యము, సమద్వి భావ త్రిభుజ వైశాల్యము b/4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4a² - b² ఇది సమద్వి భావ త్రిభుజ వైశాల్యము. ఓకే, సమద్వి భావ త్రిభుజ వైశాల్యము మనం ఎలా ఏర్పడుతుందో నేర్చుకుంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఎగ్జామ్లో సమద్వి భావ త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కోమంటున్నాడు, కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎలా వచ్చిందో నేర్చుకుందామండి. జనరల్గా మనం ఇక్కడ నేను ఎదుటి భుజం నుంచి నేను ఇక్కడికి ఒక లంబకోణం తీసుకున్నానండి, లంబకోణ రేఖను తీసుకున్నాను. ఇది ఎత్తు h అంటామండి. ఇది భూమిని మనము సమానంగా విడగొడుతుంది. ఇది మొత్తం b అవుతే ఇదేమవుతుందంటే b/2 అవుతుంది. అంటే మన ఇక్కడ ఏమేర్పడిందంటే లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఏర్పడింది కాబట్టి జనరల్గా వైశాల్యం అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో ఇక్కడ మరి ఇక్కడ ఎత్తు విలువ మనకు తెలియదు కాబట్టి నేను ఎత్తు విలువ అనుకుంటానండి. సో కర్ణం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనము భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ తీసుకుంటామండి. భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. కర్ణం ఏముందండి, a² భూమి ఎంతుందండి, b/2² ప్లస్ ఎత్తు ఎంతండి, h² ఓకే, h² సో h² ఇస్ ఈక్వల్ టు a² - b² / 4 అండి. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు, 4a² - b² / 4. h ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² - b² / 4 అండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 4 బయటకు వస్తే 1/2 అవుతుందండి. 1/2 4a² - b². ఇది మనకు సమద్వి భావ త్రిభుజం యొక్క ఎత్తుగా తీసుకుంటామండి. సమద్వి భావ త్రిభుజం యొక్క ఎత్తు ఉందండి 1/2 × 4a² - b² ఏ అంటే అడ్జసెంట్ ఈక్వల్ సైడ్ సమాన భుజాలు, బి అంటే బేస్ భూమి అండి, గరిష్ట విలువ తీసుకుంటాము. ఇది మనకు వచ్చింది. జనరల్గా మనకు వైశాల్యం అంటే ఏంటండి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుగా తీసుకుంటాము. మరి ఇక్కడ హాఫ్ ఇంటూ భూమి ఎంతుందండి, బి అవునా, బి ఎత్తు ఎంత వచ్చిందండి, 1/2 1/2 × 4a² - b² దేర్ ఫోర్ సమద్వి భావ త్రిభుజ వైశాల్యము 1/2 × 1/2 4 అండి. సో 4a² - b² ఇది మనకు సమద్వి భావ త్రిభుజం యొక్క వైశాల్యం అండి. ఎందుకంటే వైశాల్యం ఎలా ఏర్పడి నేర్చుకుంటే మనం ఎత్తును కూడా కనుకోవచ్చు అండి. ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జామ్లో ఎత్తు కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది మన ముఖ్యమైన ప్రశ్న. ఇక చుట్టుకొలత అంటే ఏంటండి, సో చుట్టుకొలత అంటే భుజాల మొత్తము, a + a + b అంటే మన ఎంతమ్మ విలువ 2a + b ఓకే, 2a + b ఇది సమద్వి భావ త్రిభుజం యొక్క వైశాల్యము. దీని మీద ప్రశ్నలు కూడా చూద్దామండి. తర్వాత మనకు మిగిలిపోయింది సమభావ త్రిభుజ వైశాల్యం. ఓకే, సమభావ త్రిభుజ వైశాల్యం కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోనమ్మా, సమద్వి భావ త్రిభుజంలో బి అంటే బేస్ అండి, బేస్ అంటే భూమి అండి, ఏ అంటే అడ్జసెంట్ ఈక్వల్ సైడ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి. ఓకే, ఓకే, నెక్స్ట్ సమభావ త్రిభుజం అండి. సమభావ త్రిభుజాన్ని ఇంగ్లీష్లో మనము ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటామండి. సమబాహు త్రిభుజము, సమ అంటే అన్నీ సమానంగా ఉన్నాయండి. సమబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. లాటరల్ అంటే మనము జనరల్గా వాటిని అద్దులో తీసుకుంటాం, వాటిని గోడలో తీసుకుంటామండి. సమబాహు త్రిభుజం,
సమభావ త్రిభుజము. అన్ని భుజాలు కూడా మనకు సమానంగా ఉంటాయి, ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు ఉంటుందండి. సమభావ త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు ఉంటుంది. దీన్ని మనము సమభావ త్రిభుజంగా తీసుకుంటామండి. సో సమభావ త్రిభుజం నుంచి ఎదుటి భుజం నుంచి నేను ఒక లంబకోణాన్ని గీస్తున్నాను, లంబ రేఖను గీస్తున్నాను అండి. ఇది హెచ్, ఇది ఇప్పుడు ఎదుటి భుజం అన్నది సమానంగా విడగొడుతుంది ఏ బయట. ఇప్పుడు మనం వైశాల్యం ఎలా వచ్చిందో నేర్చుకుంటున్నామండి. సో ఇది ఏ, ఇది ఏ బై టూ, ఇది హెచ్ అండి. ఓకే, ఇప్పుడు నేను కర్ణం స్క్వేర్, ఇది మనకు లంబకోణ త్రిభుజం పడ్డదండి. సో కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ తీసుకుంటున్నామండి. ఎత్తు స్క్వేర్ తీసుకున్నామండి. కర్ణం ఎంతండి ఇక్కడ? ఏ, ఏ స్క్వేర్. భూమి ఎంతుందండి? ఏ బై టూ హోల్ స్క్వేర్. హెచ్ ఎంతుందండి? హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఫోర్. ఇది 4a² మైనస్ ఏ స్క్వేర్ బై ఫోర్, ఇది 3a² బై 4 ఏర్పడింది. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3a² బై 4. దేర్ ఫోర్ √3/2 ఇంటూ ఏ. సమభావ త్రిభుజం యొక్క ఎత్తుందండి √3/2 ఇంటూ ఏ. √3/2ని మనము స్థిర సంఖ్యగా తీసుకుంటాము, ఇది స్థిర సంఖ్య. ఏ అంటే భుజంగా తీసుకుంటామండి, ఏ అంటే భుజంగా తీసుకుంటామండి. ఇది సమభావ త్రిభుజం యొక్క ఎత్తు. జనరల్గా వైశాలం అంటే ఏంటండి? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ భూమి ఎంతుందండి ఆల్రెడీ మనకు? సో భూమి ఇక్కడ కూడా అన్ని భుజాలు సమానంగా ఉందంటే ఏ. ఎత్తు ఎంత వచ్చిందండి మనకు? √3/2 ఇంటూ ఏ. అంటే మనకు ఏర్పడిన ఫార్ములా ఏంటండి? √3/4a² √3/4ని స్థిర సంఖ్యగా తీసుకుంటామండి. మనకు సమభావ త్రిభుజ వైశాల్యం ఏంటండి? √3/4a². ఇక్కడ చుట్టుకొలత అండి. చుట్టుకొలత అంటే అన్ని భుజాల మొత్తం, అవునా? భుజాల మొత్తం అంటే a + a + a అంటే ఏంటండి? 3a. ఓకే, సమభావ త్రిభుజం యొక్క చుట్టుకొలతండి 3a వస్తుంది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓకే, సమభావ త్రిభుజంలో మనకు రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి, గుర్తుపెట్టండి. దీని వైశాల్యం, దీని వైశాల్యం సమానంగా ఉంటాయి. రెండు సమాన వైశాల్యం గల లంబకోణ త్రిభుజాలు సమభావ త్రిభుజంలో ఏర్పడతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఇది సమభావ త్రిభుజం అండి. ఇప్పుడు మనము వీటి మీద బేసిక్స్ క్వశ్చన్లు చూద్దామండి. ఓకే, నిన్న మనము క్రితం వీడియోలో చెప్పుకున్న దాన్ని బట్టి, దాన్ని బట్టి మనం కొన్ని చూద్దామండి. ఓకే, ఓకే, షడ్భుజిలో గల కోణాల మొత్తం ఎంత? షడ్భుజిలో గల కోణాల మొత్తం ఎంత? షడ్భుజ అంటే ఇంగ్లీష్లో మనము హెప్టా ఎగ్, సో మనము పెంటా హెగ్జాగాన్ అంటామండి, హెగ్జాగాన్. ఓకే, షడ్భుజ అంటే ఇంగ్లీష్లో మనం హెగ్జాగాన్ అంటే. షడ్ అంటే మనము భుజాల సంఖ్య ఏంటండి? 6. భుజాల సంఖ్య ఏంటండి? 6. షడ్భుజిలోని కోణాల మొత్తం ఎంత? షడ్భుజిలోని కోణాల మొత్తం అంటే ఎన్ని సీక్వల్ ఏంటండి మనకు? 6 అండి. ఓకే, సో బహుభుజిలోని కోణాల మొత్తం దేనికి సమానం అండి? n - 2 ఇంటూ 180 డిగ్రీస్, అంటే 6 - 2 ఇంటూ 180 డిగ్రీస్, అంటే 4 ఇంటూ 180 డిగ్రీస, అంటే షడ్భుజిలోని కోణాల మొత్తం ఏంటండి? 720 డిగ్రీస్. 720 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. ప్రతి బహుభుజంలోని కోణాల మొత్తం మనకు 9 గుణకం వస్తుంది. త్రిభుజం 9 గుణకమే, తర్వాత చతుర్భుజం 9 గుణకమే. సో ఏ తీసుకున్నా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ బహుభుజం తీసుకున్నా కోణాల మొత్తం ఖచ్చితంగా 9 గుణకమే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓకే, షడ్భుజంలోని మనకు కోణాల మొత్తం ఎంత అండి? 720 డిగ్రీస్. ఒకవేళ మనకు వికర్ణాల సంఖ్య కనుక్కోమన్నాడు అనుకోండి, వికర్ణాల సంఖ్య, అదే కర్ణాల సంఖ్య కనుక్కోమన్నాడు దీనిలో షడ్భుజంలోనే. మనకు కర్ణాల సంఖ్య ఏంటంటే n × n - 3/2. n అంటే ఇక్కడ ఎన్ని ఉండండి? 6 × 6 - 3/2. సో 2 × 6 అండి. సో 3 × 3 అంటే మనకి ఎన్ని ఏర్పడండి? 9 కర్ణాల సంఖ్య ఏర్పడింది. షడ్భుజంలోని కోణాల మొత్తం ఎంత? 720 డిగ్రీస్. ఇంగ్లీష్లో మనం హెగ్జాగన్ అంటామండి. సో వికర్ణాల సంఖ్య ఎంత వచ్చిందండి? 9 వచ్చింది. ఇది ఒక ప్రశ్న. ఓకే, సో తర్వాత ప్రశ్న కూడా చూద్దాం. ఓకే, తర్వాత ప్రశ్న కూడా చూద్దాం. సో ఇక్కడ మనము త్రిభుజ వైశాల్యం గుర్తుపెట్టుకోండి, త్రిభుజం ఏర్పడాలంటే, త్రిభుజ వైశాల్యము ఏర్పడాలంటే, సో ఏర్పడాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అర్ధ చుట్టుకొలత సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత ఖచ్చితంగా గరిష్ట భుజం కన్నా ఎక్కువ ఉండాలి. గరిష్ట భుజం అంటే హైయెస్ట్ లెంత్ కన్నా ఎక్కువ ఉండాలి. అర్ధ చుట్టుకొలత ఇంగ్లీష్లో సెమీ పెరిమీటర్ అంటాం. ఇట్ మస్ట్ బీ మోర్ దాన్ హైయెస్ట్ సైడ్. ఓకే, గరిష్ట చుట్టుకొలత ఖచ్చితంగా గరిష్ట భుజం కన్నా ఎక్కువ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5, 6, 7 కొలతలు గల త్రిభుజ వైశాల్యం ఎంత?
ఓకే, త్రిభుజ వైశాల్యం ఎంత? 5, 6, 7 కొలతలు గల త్రిభుజ వైశాల్యం ఎంత? సో త్రిభుజ వైశాల్యం ఇది ఏర్పడడం ఎటువంటి త్రిభుజం అండి? మూడు భుజాలు కూడా అసమానంగా ఉన్నాయి కాబట్టి ఇది అసమాన త్రిభుజము లేదా విషమభావ త్రిభుజం అని కూడా అంటాము. విషమభావ త్రిభుజ వైశాల్యం కనుకోవాలంటే ఫస్ట్ మనము అర్ధ చుట్టుకొలత కనుకోవాలండి, సెమీ పెరిమీటర్. చుట్టుకొలత అంటే భుజాల మొత్తము, అర్ధ అంటే సగం చేయడము. 5 + 6 + 7 అంటే 18, 18/2 అంటే ఎంతండి? 9. ఇప్పుడు అర్ధ చుట్టుకొలత వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు వైశాల్యం కనుకుందామండి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, ఎస్ అంటే ఆల్రెడీ మనకి ఎంత వచ్చిందండి? 9. ఓకే, 9 - 5 ఎంతండి? 4. 9 - 6 ఎంతండి? 3. 9 - 7 ఎంతండి? 2. ఓకే, చూడండి మనం 9 ని 3² రాసుకోవచ్చు, 4 ని 2² రాసుకోవచ్చు, 3 × 6. ఓకే, సో 4 ని 2² రాసుకోవచ్చు, 3 × 6. ఓకే, ఇక్కడ 2 3 ఉన్నాయి కాబట్టి 1 3 బయటకు వస్తుంది, ఇక్కడ 2 2 ఉన్నాయి కాబట్టి 1 2 బయటకు వస్తుంది, ఇంకేం మిగులుతుంది? మనకు √6 మిగులుతుంది. ఆన్సరు 6√6 యూనిట్ స్క్వేర్ అండి, లేదా స్క్వేర్ యూనిట్స్ అని కూడా అంటాము. మనము స్క్వేర్ యూనిట్స్ అని కూడా మనకు ఇవ్వడం జరుగుతుందండి. మనకు సెంటీమీటర్స్ మీటర్స్ ఇవ్వకపోతే యూనిట్స్ అని చెప్తాడు అండి. సో ఆన్సర్ ఏంటంటే 6√6 స్క్వేర్ యూనిట్స్ అండి. స్క్వేర్ అంటే మనము పవర్ తీసుకుంటాం కాబట్టి. ఓకే, 6√6 స్క్వేర్ యూనిట్స్. ఓకే, మనం తీసుకున్నటువంటి ఎటువంటి త్రిభుజం అండి? మనము విషమభావ త్రిభుజం తీసుకున్నాం. దీని ఫార్ములాని మనం హెరన్స్ ఫార్ములా అంటాం లేదా హీరోస్ ఫార్ములా అని కూడా అంటామండి. మీకు ఏ త్రిభుజ వైశాల్యం మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా మీరు దీన్ని ఉపయోగించి కూడా చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇంకో త్రిభుజము క్వశ్చన్ చూద్దామండి. 6, 6, 8 6, 6, 8 లేదా 6, 6, 10 కొలతలు గల సమద్వి లేదా కొలతలు గల త్రిభుజం ఎత్తు ఎంత? త్రిభుజం ఎత్తు ఎంత? మనకు ఎటువంటి త్రిభుజమో చెప్పలేదు కానీ మనం గుర్తించవచ్చు. ఎందుకండి? రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. ఏంటండి? 6, 6. అదేవిధంగా ఇంకోటి మనకి ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. ఓకే, సో 10 రావడం జరిగింది. ఓకే, సో రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ అంటామండి? దీన్ని బి అని తీసుకుంటాం. సో మనకి ఇచ్చినటువంటి త్రిభుజం ఏంటండి? సమద్విభావ త్రిభుజం. సమద్విభావ త్రిభుజం ఎత్తు మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి, 1/2 × √4a² - b². ఓకే, 1/2 × 4 ఏ అంటే 6 square, b అంటే ఏంటండి? 10 square. 1/2 × 6² అంటే 36 × 4 చేయండి. సో 30 × 4 = 120, 6 × 4 = 24 అంటే ఏంటండి? 144. 144 - 100, సో 1/2 × 44 అండి, 1/2 × 44. దీన్ని ఏం రాసుకోవచ్చు అండి? 1/2 × 4 11. ఓకే, బయటకు 2 వస్తుందండి, 2/2 × √11. ఓకే, దీని ఎత్తుందండి? √11 యూనిట్స్. దీని ఎత్తుందండి? √11 యూనిట్స్ అండి. ఓకే, సో 6, 6, 10 కొలతల గల త్రిభుజం ఎత్తు ఎంత? సో మనం జనరల్గా త్రిభుజ వైశాల్యం అంటే అందరూ b/4 × √4a² - b² నేర్చుకుని వదిలేస్తారు. జనరల్గా ఒక త్రిభుజ సమద్విభావ త్రిభుజ వైశాల్యం ఎలా ఏర్పడిందో నేర్చుకుంటే మనము ఎత్తు కూడా మనం తీసుకోవచ్చు అండి. ఓకే, ఎత్తు కూడా తీసుకోవచ్చు. మనకు వచ్చిన ఎత్తు ఉందండి? √11 యూనిట్స్. అదేవిధంగా మనకు మొన్న రీసెంట్లీగా ఏపీలో ఒక ప్రశ్న చూడడం జరిగిందండి. సో ఏంటి ఆ ప్రశ్న అంటే 6, 6, 10 కొలతలు గల త్రిభుజం యొక్క ఎత్తు భూమిల నిష్పత్తి ఎంత? అన్నాడు. ఓకే, సో నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ ఇచ్చిందండి. ఓకే, 6, 6, 10 కొలతలు గల త్రిభుజం యొక్క ఎత్తు భూమిల నిష్పత్తి ఎంత? సో మనకు ఎత్తు అన్నాడు, ఎత్తు ఇంటూ భూమి. ఓకే, సో ఎత్తు ఈస్టు భూమి. ఓకే, సో ఎత్తు ఆల్రెడీ మనం కనుక్కున్నాం కానీ 1/2 × 4a² - b² ఇది ఎత్తు. భూమి ఎంత అండి మనకు? బి. ఓకే, బి. సో 1/2 × 4 × a అంటే సమాన భుజాలు, బి అంటే 10. సో 4 అంటే 6² - b అంటే 10² = 10. ఓకే, సో 1/2 × 6² అంటే 36 + 144. 144 - 100 = 10. సో 144లోకి నడబోతే 44 అంటే 1/2 × 4 × 11 = 10. సో మనకు 4 బయటకు వస్తే 2 2/2 × √11 = 10. సో మన ఆన్సర్ ఎంత అండి? √11 = 10. ఓకేలా, మనకి ఎప్పుడైనా కూడా నిష్పత్తి
అన్ని కూడా మనకు సహజ సంఖ్యల రూపంలో ఉంటాయి కాబట్టి రూట్ 11:10 మనం ఏం రాసుకోవచ్చండి, 11:100 అంటే స్క్వేర్ అండ్ బోత్ సైడ్. సో స్క్వేర్ చేస్తున్నాండి, నిష్పత్తిని స్క్వేర్ చేస్తే రూట్ 11² అండ్ 10² 11:100 ఈ క్వశ్చన్ కూడా మనకు రావడం జరిగింది. ఆన్సర్ రూట్ 11:10 ఉన్నా రైటే, లేదా 11:100 ఉన్నా రైటే. ఎందుకంటే స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి, రూట్ 11² 11, 10² ఏంటండి 100. ఓకే, సో కాబట్టి సమద్విభావ త్రిభుజం యొక్క ఎత్తు కూడా అడుగుతున్నాడు కాబట్టి సమద్విభావ త్రిభుజ వైశాల్యం ఎలా ఏర్పడిందో నేర్చుకుంటే మనము ఇటువంటి క్వశ్చన్లు కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది సో ఇంకో ప్రశ్న కూడా చూద్దామండి. ఓకే, సో 6,6,6 కొలతలు గల త్రిభుజ వైశాల్యము ఎత్తు చుట్టు కొలత ఎంత, లేదా ఇదే ప్రశ్న ఎలా ఓడిస్తాడు, ప్రతి కోణం 60 డిగ్రీలు అవుతూ భుజము పొడవు 6 గల భుజము 6 మీటర్లు అవుతూ ఉండే త్రిభుజం యొక్క వైశాల్యం ఎత్తు చుట్టు కొలత ఎంత. ప్రతి కోణం 60 డిగ్రీలు అయితే దాన్ని సమభావ త్రిభుజం అంటాం. సమభావ త్రిభుజ వైశాల్యము మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి, సమభావ త్రిభుజ వైశాల్యము √3/4 భుజము స్క్వేర్. భుజం అంటే ఇక్కడ ఏ అని తీసుకుంటాం. ఎత్తు ఆల్రెడీ మనకి ఎంత వచ్చిందండి, √3/2 ఇది ఎత్తు. ఓకే, సో √3/4 అంటే 6² సో 6² అంటే 36, √3/4 4 9. ఓకే, ఆన్సరు 9√3 యూనిట్స్ హోల్ స్క్వేర్. ఎత్తు √3/2 అంటే 6 అండి. మన ఆన్సర్ ఎంతండి, 3√3. ఆన్సర్ ఎంతండి, 3√3. ఓకే, ఆన్సర్ ఎంతండి, 3√3. ఇక్కడ ఒకవేళ మనము ఇక్కడ ఎత్తును భూమి నిష్పత్తి అన్నాడు అనుకోండి, అక్కడ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎత్తుని భూమి నిష్పత్తి అన్నాడు, మనం అక్కడ ఆన్సర్ను సాల్వ్ చేయండి. ఓకే, ఒకవేళ నీకు సమభావ త్రిభుజం వైశాల్యం నీకు గుర్తు రాలేదు, సమభావ త్రిభుజ వైశాల్యం గుర్తు రాకపోయినా నీకు హెరన్స్ ఫార్ములా ఉన్నా కూడా దీన్ని ఆన్సర్ చేయొచ్చండి. ఆల్రెడీ మనకు హెరన్స్ ఫార్ములా గుర్తుంది కానీ, S × S − A × S − B × S − C. ఓకే, S అంటే అర్ధ చుట్టు కొలత, S అంటే ఏంటండి, అర్ధ చుట్టు కొలత. సో 6 + 6 / 2 అంటే 18/2 అంటే 9. సో ఇప్పుడు వైశాల్యం కనుక్కుందామండి, వైశాల్యం √S × S − A × S − B × S − C. ఓకే, √S అంటే ఏంటండి, 9 − 6 = 3, మళ్ళీ 9 - 6 = 3. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇక్కడ 9 ఉందండి, సో 9 3 3 = 9, ఇంకో 3 మిగిలిపోయింది, 2 9 ఉన్నాయి కాబట్టి ఒక 9 బయటకు వస్తుంది. మన ఆన్సరు 9√3² యూనిట్స్. ఇందాక కూడా మనకు ఆన్సరు 9√3² యూనిట్స్ వచ్చింది. ఈ విధంగా కూడా మనం దాన్ని ఏంటిది మనం కనుక్కోవచ్చండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓకే, సమభావ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంతండి, 9√3² యూనిట్స్. ఓకే, ఇది మనకు ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది సమభావ త్రిభుజ వైశాల్యం. ఓకే, సమభావ త్రిభుజ వైశాల్యం. ఓకే, సో అదేవిధంగా మనకు చాలా వరకు ఇస్తాడండి, సమభావ త్రిభుజం యొక్క భుజము 20% పెరిగితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత. ఓకే, సో సమభావ త్రిభుజం యొక్క భుజం ఎంత పెరిగిందండి, 20% పెరిగింది. సో సమభావ త్రిభుజం యొక్క భుజం 20% పెరిగిందంటే సమభావ త్రిభుజ వైశాల్యం ఎంతండి, √3/4 A² ఇక్కడ √3/4 స్థిర సంఖ్యగా తీసుకుంటామండి. ఇది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, ఇది ఎప్పుడు మార్పు రాదు. ఎప్పుడు కూడా మార్పు చెందిందండి, భుజంలో మార్పులు వస్తాయండి. ఎప్పుడు ఎల్లో మార్పులు వస్తాయండి, భుజాలలో మార్పులు వస్తాయండి. సో అంటే ఇక్కడ భుజము ఎప్పుడైనా గుర్తుపడండి, క్రితము వైశాల్యం కానీ క్రితం భుజం కానీ అదే మొదటి వైశాల్యం కానీ మొదటి భుజం కానీ ఎప్పుడు 100% ఉంటుంది. ఓకే, 100% ఉంటుంది. కేవలం మార్పు దీనిలో మాత్రమే వస్తుందండి, ఓకే, మొదటి వైశాల్యము మొదటి భుజం ఎప్పుడు ఎంత శాతం అండి, 100%. ఓకే, 100% ఎంత పెరిగిందండి, 20% పెరిగింది. అంటే ఎంత అండి, 120. సో స్క్వేర్ కాబట్టి స్క్వేర్, సో 12² / 10² అండి. 12² అంటే ఏంటండి, 144/100. ఇది కొత్త వైశాల్యము.
ఇది కొత్త వైశాల్యము. ఓకే, ఇది కొత్త వైశాల్యం. జనరల్గా మొదటి వైశాల్యం ఎప్పుడెంత ఉందండి? 100 ఉంటుంది, కింద కూడా 100 ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లవము బై హారము, లవము బై హారము. హారం ఎప్పుడు మొత్తం చూపెడుతుందండి, మొత్తం చూపెడుతుందండి, లేదా మొదటిని చూపెడుతుందండి. ఓకే, మొదటిని చూపెడుతుంది హారం ఎప్పుడు మొత్తం లేదా మొదటి చూపెడుతుందండి ఇక్కడ. సో ఇక్కడ మొదటి కాబట్టి మొదటి అంటే మొదటి వైశాల్యం 100. ఇప్పుడు మన వైశాల్యం ఎంత వచ్చిందండి? 144 వచ్చింది. అంటే 100 నుంచి 144 అంటే ఎంత పెరిగిందండి? 44% పెరిగింది. ఎంత పెరిగిందండి? 44% పెరిగింది. ఓకే, ఇది మనకు అంటే శాతాల్లో వరుస శాత పద్ధతులు ఉపయోగించి చేస్తారు, అలా కూడా మనం చేయొచ్చు. ఓకే, √3/4 అనేది స్థిర సంఖ్య, దీనిలో ఎప్పుడు మార్పు రాదు. అంటే నేను ఈరోజు వైశాల్యం కనుకున్న √3/4 తీసుకుంటాను, రేపు కనుక్కున్న √3/4 తీసుకుంటున్నాను, మీరు కనుకున్నాడో √3/4 తీసుకుంటారు. కాకపోతే దేనిలో మార్పులు వస్తాయండి? భుజాల కొలతల్లో మార్పులు వస్తాయి. √3/4 అనేది స్థిర సంఖ్యలు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టండి, మెన్సురేషన్ క్వశ్చన్లు, క్షేత్రగంధం క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ముఖ్యంగా మన బ్రెయిన్లో మూడు కరెక్ట్ ఉండాలి. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే డయాగ్రామ్ ప్రాపర్ రావాలి, రెండోది స్థిర సంఖ్యలు ప్రాపర్ రావాలి, మూడోది వాటిలో మార్పులు చేర్పులని మనం ఖచ్చితంగా గణించాలి, మార్పులు చేర్పులను ఖచ్చితంగా గణించాలి. అలా అయితే మనకు క్షేత్రగంధం ప్రశ్నలన్నీ కూడా మనం చాలా సులువుగా సాధించవచ్చు. ఓకే, సో ఇది శాత పద్ధతి అండి. ఒకవేళ మరి ప్రశ్నలు మనకు ఒకేలా ప్రశ్నలు శాతము మనకు 20% అని ఇవ్వకుండా దీని విలువ 12.5% లేదా 11.11% లేదా మనకు 9.09% ఇలా ఇచ్చినప్పుడు మనకు క్యాలిక్యులేషన్లు ఇబ్బంది అవుతుందండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. వైశాల్యము, వైశాల్యం అంటే ఏంటండి? √3/4 a² యాజ్ యూజువల్, ఇది స్థిరము, ఇదేలో ఏ మార్పు ఉండదు. మనకు దీనిలో మార్పు ఎందులో వస్తుందండి? భుజంలో మార్పు వస్తుంది. అంటే a² అంటే క్రితం మొదటి వాల్యూ 100 పైన, ఇప్పుడు సపోజ్ 12.5 అనుకుందాం, అంటే 112.5 whole square. సో దీని వాల్యూ కనుక్కోవాలి, మళ్ళీ కింద ఆన్సర్ వచ్చే 100 వచ్చే విధంగా చేయాలి. దీని వాల్యూ కనుక్కోవాలంటే చాలా సమస్య కూడుకున్న విషయం కాబట్టి దీన్ని మనము భిన్న పద్ధతిలో కూడా సాల్వ్ చేద్దామండి. చాలామందికి ఏంటంటే శాతము భిన్నాలన్నీ కూడా ఒకే రూపాలు, శాతాలు భిన్నాలు నిష్పత్తులు కూడా ఒకే రకమైన నియమాన్ని కలిగి ఉంటాయి. వీటిని పోలికలు అంటాము, వీటిని పోలికలు అంటాము. ఓకే, సో శాతాలు నియమాలు, శాతాలు తర్వాత నిష్పత్తి తర్వాత భిన్నాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము దీన్ని నేను భిన్న పద్ధతిలో చేస్తున్నాను. ఇందాక ఇచ్చిన ప్రశ్నను నేను భిన్న పద్ధతిలో చేస్తున్నాను. సో సమబాహు త్రిభుజం భుజము 20% పెరిగింది, ఇందాక అంత ఇచ్చాను కానీ 20% పెరిగింది. దాని ప్రకారం చూద్దాం. ఓకే, నేను చేసేది భిన్న పద్ధతి. ఏ పద్ధతి అండి? భిన్న పద్ధతి. ఓకే, భిన్నం అంటే లవం బై హారము, లవం బై హారము. హారం అంటే మొదటి విలువ, హారం అంటే మొదటి విలువ, లవం అంటే మనము ఫలితం తీసుకుంటాం. ఓకే, ఫలితం తీసుకుందాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో లవము ప్లస్ హారాన్ని మనము పెరిగిన విలువ తీసుకుంటాం, లవం ప్లస్ హారాన్ని పెరిగిన విలువ లేదా తగ్గిన విలువగా తీసుకుంటాం. ఓకే, వీటి మధ్య భేదాన్ని. సో దాని ప్రకారం చూద్దామండి. సో సమబాహు త్రిభుజం ఎంత పెరిగిందండి? 20% పెరిగింది. 20% అంటే ఎంతమ్మా? 1/5 అంటే 6. ఓకే, ఇప్పుడు చూద్దాం సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అండి? √3/4 a². √3/4 ఏంటంటే స్థిర సంఖ్య, మనకు ఏ స్క్వేర్. ఓకే, ఫస్ట్ మనకు 5 ఉండనండి. ఇప్పుడు 5 నుంచి ఎంత పెరిగిందండి? 1 పెరిగింది, కాబట్టి 6. ఓకే, సో ఇంటూ ఉంది కాబట్టి అగైన్ 6/5, 6×6 = 36/25. ఓకే, 25 మనకు అసలు హారాన్ని ఏమంటామండి? మొదటి విలువ, మొదటి విలువ ఎంత ఉందండి? 25. ఇప్పుడు ఫలితం ఎంత ఉండండి? 36 ఉంది. అంటే ఎంత పెరిగిందండి? 9 పెరిగింది. ఎంత పెరిగిందండి? సో 9 మనకు, సారీ 11 పెరిగింది. 25 నుంచి 36 అంటే ఎంత పెరిగిందండి? మనకు 11 పెరిగింది. ఇది మనకు వచ్చింది. దీన్ని మనము ఏంటి, శాతాల్లో చెప్పాలి. మార్పు శాతం అన్నాడు, శాతంలో చెప్పాలి కాబట్టి భిన్నాన్ని శాతంలో మార్చుకోవాలంటే దాన్ని 100 చే గుణించాలి. ఓకే, 25 1/24 ఎంత అండి? 44%. ఎంత శాతం అండి? 44%. ఇందాక కూడా మనకు ఆన్సర్ అదే వచ్చిందండి. ఓకే, చాలామంది క్వశ్చన్లు 0 అంతమయ్యే విధంగా శాతాలు నేర్చుకుంటారు. ఒకవేళ మనకు 12.5, 11.119.09% అలా వచ్చినప్పుడు మనకు చేయాలంటే ఖచ్చితంగా దాన్ని భిన్న రూపంలో మార్చుకోవాలి. 20% అంటే 1/5. సో ఇన్షియల్ అంటే మొదటి విలువ, ఇన్షియల్ అంటామండి. ఇన్షియల్ 5 ఉండే, రిజల్ట్ 1 పెరిగింది, అంటే ఫైనల్ ఎంత అయిందండి? 6 అయింది. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, కాబట్టి 6/5 × 6/5. సో 36/25, ఇన్షియల్ 25, ఫైనల్ 36. అంటే మనకు ఏంటిది, మొదటి విలువ 25, ఫలిత విలువ 36 వచ్చింది. అంటే మనకు పెరిగింది 11 నుంచి 36 అంటే ఎంత పెరిగింది? 11 పెరిగింది. దాని శాతాలు అడిగింది కాబట్టి శాతం అంటే ఇంటూ 100. సో 11/25 × 100 అంటే ఏంటండి? 44%. ఓకే, 44%. ఖచ్చితంగా మనం భిన్న పద్ధతి కూడా నేర్చుకుంటే ఆన్సర్లు మనం ఈజీగా చేయొచ్చు. ఒకవేళ ప్రశ్నలో మనకి ఇక్కడ 20% లేదండి,
20% ఇవ్వకుండా ఇక్కడ వాడు 11.11% ఇచ్చిండు అనుకుందాం, 11.11% ఇచ్చిండు అనుకుందాం. ఓకే, మనకు సమబాహు త్రిభుజ వైశాల్యము √3/4 × a² √3/4 ఏమంటామండి, స్థిరం అంటాము. ఇప్పుడు మనకు జరిగేది ఏ స్క్వేర్ కాబట్టి 11.11% అంటే 1/9 పెరిగింది కాబట్టి ప్లస్. ఓకే, సో అంటే డినామినేటర్ని ఏమంటామండి, ఇనిషియల్ మొదలు అంటాం. మొదలు ఎంతుందండి 9, ఫలితం ఎంత పెరిగిందండి 1 పెరిగింది. అంటే ఇప్పుడు కొత్త విలువ ఎంత అయిందండి 10. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కాబట్టి 10/9. సో 10 × 10 = 100, 9 × 9 = 81. ఇక్కడ నుంచి ఎంత పెరిగిందండి 19 పెరిగింది. ఎంత పెరిగిందండి మనకు 19 పెరిగింది. పెరిగిన శాతం కనుక్కుందాం, 81 నుంచి 100 అంటే ఎంత పెరిగిందండి 19, శాతం అంటే ఇంటూ 100. ఓకే, 100 అంటే 1900/81. ఓకే, సో దీన్ని మనం శాతాలు మార్చుకోవాలంటే, సో ఇప్పుడు ఏం ఇక్కడ 81 9 వేసుకున్నాం అనుకోండి, 81 అంటే ఎన్ టైంలో పోతుంది చూడండి. సో 1900 మనము 81తో వేస్తే, సో 81 2 × 160 = 360 అంటే రన్ అవుతుంది. సో 81 2 సార్లు ఎంత అండి 162. సో 10 లకి 2 పోతే 8, ఇక్కడ 8 లకి 6 పోతే 2, సో 280. ఓకే, సో 81 4 సార్లు తీసుకోండి, సో 32 అవుతుంది. 81 3 సార్లు తీసుకోండి, 3 × 8 = 24. ఓకే, సో అంటే ఎన్నిసార్లు అండి 23. ఓకే, 10 లకి 7 పోతే 3 పోతే 7, సో 7 లకి 4 పోతే 3 37. ఓకే, ఈ శాతం మనకు పెరుగుతుందండి. ఓకే, ఎందుకంటే ఒకవేళ మనకు శాతాలు కనుక మనకు సున్నాల ప్రకారం ఇవ్వకపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని భిన్న రూపంలో కూడా మార్చుకొని చేస్తే మనకు ఈజీగా ఉంటుందండి. ఓకే, సో సమబాహు త్రిభుజంలో వైశాల్యం అంటే 11.11% ఇచ్చినప్పుడు ఎంత అండి 23 37/81%. ఒకవేళ మనకు 11% ఇవ్వలేదు, ఇంకా వేరే పర్సెంట్ ఇచ్చిన చూద్దాం. ఓకే, సో ఒకవేళ మనకు 12.5% ఇచ్చిండండి, 12.5% పెరిగింది. ఓకే, 12.5% పెరిగిందంటే మనకు 12.5% అంటే ఏంటండి 1/8. ఓకే, ఇనిషియల్ 8 ఉండే 1 పెరిగింది 9 అయింది. సో భుజం స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే మళ్ళీ 9/8 × 9/8 9 9 = 81 8 = 64. ఓకే, ఇనిషియల్ ఎంత ఉండండి 64 నుంచి ఇక్కడ ఎంత పెరిగిందండి 17 పెరిగింది. ఓకే, 17 పెరిగింది, శాతం అంటే ఇంటూ 100. ఓకే, సో 4 16 = 4 25. ఓకే, సో 17 × 25/16. ఓకే, సో గుణిస్తే మనం ఇప్పుడు ఏ సంఖ్యనైనా మూడు 20తో గుణించినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని 4 చే భాగించి 0 కలపండి. ఓకే, 2 0 కలపండి. ఏ సంఖ్యనైనా మీరు 20 చే భాగించినప్పుడు దాన్ని 100/4 = 20 కాబట్టి ఆ సంఖ్యను 4తో భాగించండి 17. సో 4 4 16 16 అంటే ఎంత మిగిలిందండి 1 0 4 2 8 4 5 20 కాబట్టి ఎంత వస్తుందండి మనకు 425/16. ఓకే, 16 2 32 అంటే 32 అంటే 105, 16 6 96. సో 96 అంటే మనకి ఎంత మిగిలిందండి ఇంకా 9 మిగిలింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓకే, సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత పెరిగిందండి 26 9/16% పెరిగింది. ఓకే, అంటే శాతాలు మనకు 10 20 30 ఇస్తే మనకి ఈజీ ఉంటుంది. ఒకవేళ ఇలా ఇచ్చినట్టు కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇలా కూడా ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఒకవేళ మనకు సున్నాలు ఇవ్వలేదు లేదా భిన్న రూపంలో రాకుండా ఇచ్చిండు, అంటే ఎగ్జాంపుల్ మనము సమబాహు త్రిభుజ వైశాల్యము భుజము 7% పెరిగింది. ఇది 7% అంటే సున్నాలు లేదు దాన్ని భిన్న రూపంలో కూడా మార్చుకోలేము. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి, √3/4 × a² అవునా. సో ఇంతకుముందుకు 100 ఉండే 100 నుంచి 7 పెరిగింది కాబట్టి 107 హోల్ స్క్వేర్ అంటే ఇంటూ స్క్వేర్. ఓకే, ఇప్పుడు 107 హోల్ స్క్వేర్ కనుక్కోవాలండి. సో 114/49 / 100 × 100. ఓకే, 107 హోల్ స్క్వేర్ ఎంత అండి, సో 114/49 అండి / 100. ఈ 100 అవసరం లేదు కాబట్టి 2 జీరోస్ పెట్టుకోవాలి. ఓకే, 114.49 / 100. 100 కన్నా ఎంత పెరిగిందండి 14.49% పెరిగింది. అంటే ఇక్కడ నీకు 107 హోల్ స్క్వేర్ రావాలి, రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఒకవేళ రాకపోయినా కూడా దీన్ని ఎలా చేయొచ్చు అంటే జాగ్రత్త వినండి, 7% 2 సార్లు పెరుగుతుంది, 2 సార్లు. ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ కాబట్టి, సో రెండింటిని యాడ్ చేయండి, 7 ప్లస్ 7 ఎంత అండి 14,
సెవెన్ ప్లస్ సెవెన్ ఎంతండి 14, ఓకే ప్లస్ ఒకసారి యాడ్ చేయండి ఒకసారి మల్టిప్లై అండి, సెవెన్ సెవెన్ ఎంత అండి 49, ఓకే 49. సో దీన్ని డివైడెడ్ బై 100 చేద్దాం, డివైడ్ బై 100. సో 49/100 అంటే ఎంతండి 4.9. సో డైరెక్ట్ ఆన్సర్ 14.49. ఓకే ఒకవేళ మీకు 107 హోల్ స్క్వేర్ మీకు తెలియకపోతే సింపుల్ అండి, ఫస్ట్ వాటిని యాడ్ చేయండి, సెవెన్ ప్లస్ సెవెన్ ఎంతండి 14, రెండోసారి వాటిని మల్టిప్లై అండి, సెవెన్ సెవెన్ జా 49, సో డివైడెడ్ బై 100. ఇది ఏం లేదండి, సింపుల్ మనకు ఆల్రెడీ శాతాలు వరుస శాత పద్ధతిలో దాని ప్రకారం చేస్తున్నామండి, దాని ప్రకారం చేస్తున్నామండి. మన శాతాలు చెప్పుకున్నప్పుడు ఇది ఎలా వచ్చినా కూడా మనం నేర్చుకుందాము. ఓకే సెవెన్ ప్లస్ సెవెన్ ఎంత అండి 14, సెవెన్ సెవెన్ జా 49/100, ఓకే 49.49 శాతము వైశాల్యం మనకు పెరిగింది. ఓకే సో మిగతా క్లాస్ని తర్వాత వీడియోలో చూద్దామండి. ఓకే.